హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి తాలికల పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వినాయక చవితికి స్పెషల్గా ఇలా మీరు కూడా తాలికల పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చేయటం కూడా చాలా ఈజీ అండి ఈ తాలికల పాయసం కోసం మురుకుల గొట్టం అవసరం లేదు తాలికలు చేత్తో కూడా చేయక్కర్లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసే పద్ధతిని ఈరోజు మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ తాలికల పాయసం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి బెల్లం ఇలా నీళ్ళలో బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని కాస్త చల్లార్చుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక ముప్పావు కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను పొడి బియ్యం పిండిని ఈ పొడి బియ్యం పిండిలో ఒక చిటికెడు ఉప్పు ఇంకా ముందుగా ఆల్రెడీ బెల్లం వాటర్ని కరిగించుకొని పెట్టుకున్నాం కదా ఇవి కాస్త చల్లారాయి ఈ నీళ్లను ఒక అరకప్పు దాకా వేసుకోండి మొత్తం వాటర్ అంతా వేయకండి ఒక అరకప్పు బెల్లం వాటర్ని వేసుకొని బెల్లం వాటర్ మొత్తం పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ఈ వాటర్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత మరొక అరకప్పు నార్మల్ వాటర్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిలో ఉండలు లేకుండా చక్కగా ఇలా దోశ పిండి కనుక ఎలా ఉంటుందో అలా కలుపుకోండి చూసారు కదా పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ట్రే తీసుకున్నాను ఈ ట్రేకి ముందుగానే కాస్త నెయ్యి అప్లై చేసుకొని తీసుకోండి ఇక పిండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని నెయ్యి అప్లై చేసుకున్న ట్రేలోకి తీసుకోండి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు ఈ ట్రేలో పిండి కాస్త పలుచటి లేయర్ లాగా పిండిని తీసుకోండి మీరు కొంచెం ఎక్కువ మందంగా తీసుకున్నారంటే తాలికలు అంత పర్ఫెక్ట్గా రావు అండ్ మిగిలిన ఒక మూడు స్పూన్ల పిండిని ఇదే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక ఈ పిండి ట్రేని ఆవి గిన్నెలో పెట్టేసి ఉడికించుకోవాలి ముందుగా అందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దీని మీద ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ట్రైని ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికేలోపు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఓ రెండు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి ముందుగా నేను ఒక కప్పు నీళ్లు తీసుకున్నాను తర్వాత ఒక రెండు కుప్పెళ్ళు సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి తాలికల పాయసంలో ఎప్పుడైనా సగ్గుబియ్యం వేసుకున్నారంటే కొంచెం చాలా బాగుంటుంది పాయసం టేస్టీగా ఉంటుంది కాస్త చిక్కగా కూడా ఉంటుంది చూసారు కదా సగ్గుబియ్యం ఇలా నీళ్ళల్లో ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇందులో నేను ముందుగా ఒక కప్పు మాత్రమే వేసుకున్నాను కదా సరిపోలేదు సగ్గుబియ్యం ఉడకటం కోసం అందుకోసం మరొక కప్పు నీళ్లు వేసుకొని సగ్గుబియ్యం మొత్తం నీళ్ళల్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటున్నాను ఇక నెక్స్ట్ ముందుగా మనం పిండిని బౌల్లోనే అలానే ఉంచుకున్నాం కదా ఒక రెండు మూడు స్పూన్లు పిండి దాకా ఈ బియ్యం పిండిలో కొన్ని నీళ్లు వేసుకొని పిండిని కాస్త లూజ్గా ఇలా కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి వాటర్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆవిరి మీద ఉడికించుకోవటం కోసం ఈ ట్రైన్ పెట్టుకున్నాం కదా ఇందులోని పిండి ఉడికిందా లేదా అనేది చూసుకోండి ఇలా ఉడికితే చేతికి అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి ట్రైన్ తీసి బయట పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత చాక్తో ఇలా అడ్జస్ట్ని అనేసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోండి ఇలా ఈ షీట్ మొత్తాన్ని ప్లేట్లోకి టర్న్ చేసుకొని చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి బార్ బార్ ముక్కలుగా మనం తాలికలు కనుక ఎలా బార్ బార్గా ఉంటాయో అలా ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నేనైతే అన్ని ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను చూసారు కదా ఇలా సన్నగా బారుగా కట్ చేసుకున్నారంటే తాళికల గొట్టం కానీ లేదంటే చేత్తో చేసే అవసరం కానీ ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదు చాలా ఈజీగా తాలికలు అయితే రెడీ అయిపోతాయి ఇక నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా మనకి ఉడికిపోయాయి చూసారు కదా సగ్గుబియ్యం అన్నీ ఇలా వాటర్లో బాగా ఉడికిన తర్వాత ఇందులో మరొక రెండు కప్పుల దాకా నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు మీరు సగ్గుబియ్యం అంతా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మాత్రమే పోసుకోండి ఇలా ఒక రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఈ నీళ్లలో సగ్గుబియ్యం అంతా కాస్త ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి మనం ఇందులో తాలికలు వేసుకొని ఉడికించుకోవటం కోసం ఇలా ముందుగా నీళ్లను వేసుకున్నాము చూసారు కదా సగ్గుబియ్యం అంతా ఇందులో ఒకసారి మరలా మరిగిపోయాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాలికలు ముక్కలు మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఈ తాలికల ముక్కలన్నింటినీ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కలపకుండా అలానే ఉడికించుకోవాలి వేసిన వెంటనే కలుపుకున్నారంటే తాలికలన్నీ విరిగిపోతాయి సో ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకొని ఈ బెల్లం వాటర్ కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి అడుగంటకుండా ఈ తాలికలన్నీ బాగా పర్ఫెక్ట్గా బెల్లం వాటర్లో ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం వాటర్లో తాలికలన్నీ బాగా ఉడికి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి మూత ఓపెన్ చేసి తాలికలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మొత్తంగా ఇలా ఒక ఐదు నిమిషాల్లో తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి తాలికలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవటానికి ఇలా మీరు గరిట్తో తీసుకొని ఒక తాలికను బ్రేక్ చేశారంటే సాఫ్ట్గా ఉందంటే తాలికలు ఉడికిపోయినట్లే ఇలా తాలికలన్నీ బెల్లం వాటర్లో బాగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్లను వేసుకోండి ఇలా ఈ బియ్యం పిండి నీళ్ళన్నీ వేసుకొని ఇవి కూడా కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇక తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా పంచదార వేస్తున్నాను పంచదార కూడా వేసుకున్నారంటే పాయసంలో చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఒక పావు కప్పు బెల్లమే వేసుకోండి అండ్ ఒక వన్ స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకొని ఇవి కూడా ఇందులో కలిసేంత వరకు కలుపుతున్నాను ఇక మరలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇందులో వేసిన బియ్యం పిండి కూడా అంతా పర్ఫెక్ట్గా ఉడకాలి కదా సో ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇదంతా ఇలా బాగా ఉడికి కాస్త చిక్కబడుతుంది ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు చల్లార్చుకోండి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకొని చిక్కటి పాలను మరలా పాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ పాయసం కోసం ఎక్కువ పాలు అవసరం ఉండదండి కేవలం ఒక కప్పు పాలు అయితే సరిపోతుంది చూసారు కదా పాలన్నీ ఇలా ఇందులో కలిసిన తర్వాత నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను కొన్ని జీడిపప్పు ఇంకా కిస్మిస్ని నేతిలో వేయించుకొని ఇందులో వేసుకున్నాను మీరు కావాలంటే మరింకే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇవి ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది తాలికల పాయసం చేయటం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఈ పద్ధతిలో చేశారంటే ఒక్కసారి మీరు కూడా ఇలా తాలికల పాయసాన్ని చేసి చూడండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ తాలికల పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇక నేనైతే వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎవరైనా ఒక్క కప్పు తిని ఆగలేరు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ తాలికల పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్